బాగా అలసిపోయా, రాత్రి గంట పడుకోలే. ఈరోజు తణుకు విలేజ్లన్నీ తిరిగి మళ్ళా నర్సాపూర్ వెళ్ళి, మళ్ళా నర్సాపూర్ నుంచి మళ్ళా తణుకు వచ్చి, అయ్యో మీరా పప్పు తీసేస్తా ఉండి మీ అక్కడ సార్, రోజుకి 8 గంటలు పడుకొని నన్ను చేయనీయకుండా వచ్చండి. మీరు నాకు ఒక క్యాంపెయిన్ చేయరా, అందరూ వచ్చిద్దా, మొత్తం రాష్ట్రం అంతా నా ఫ్రెండ్స్ రావద్దా, మీరు నా క్యాంపెయిన్ చేయొద్దా, నర్సాపురం 7 నియోజకవర్గాలు మీరు వచ్చి హెల్ప్ చేయొద్దా, ఎందుకు రావట్లేదు, వచ్చేయండి, 5 రోజులు ఉంది, సెలవులు తీసుకోండి, జాబులు సెలవు తీసుకోండి, ఖాళీగా ఉన్న వాళ్ళు వచ్చేయండి. నర్సాపురం, తాడిపల్లిగూడెం, తణుకు, ఆ చెంట, ఉండి, పాలకొల్లు, భీమవరం, నేను ఉంటుంది భీమవరం హోటల్ అతిథిలో, ఉదయం 10-9 నుండి బయటికి వెళ్ళి రాత్రి 11 వరకు మళ్ళీ నైట్ జనాలు కలుస్తున్నాం. మీరందరూ ఇమ్మీడియట్గా బయలుదేరి మీరు వచ్చేసి ఇంటింటికి డోర్ టు డోర్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇప్పుడు 6 అయింది, 6:30 6:15 రోడ్ షో మరలా తణుకు సిటీలో. మీరందరూ చూసారా, కాఫీ పెట్టించుకుంటారా? ఇదిగో హలో చెప్పు. హలో, మా పాలగారు మా పాలగారు అయ్యో మన చర్చి తణుకు 5 గంటలకి రారైంది. అయ్యో మన చర్చి గారు రానవరే, మా చర్చి గారు రారా, తణుకు తణుకు వెళ్ళి వస్తారా, తణుకు ఎందుకు మన చర్చి గారు వస్తే మనకి మన ఓట్లు మనకే. మనం వచ్చేయండి, కాఫీ వద్దు, తణుకు లేట్ అయిపోయింది, లైవ్ షో, లైవ్ షో వచ్చేయండి. అందరూ హీస్ ఆస్కింగ్ మీ టు కమ్ టు హిస్ చర్చ్, 1000 వర్డ్స్, ఫుల్లీ డ్రంక్. ఇదో ఎన్ని చర్చిలకు వెళ్తాను, ఎన్ని ఊర్లకు వెళ్తాను నేను ఒక్కనే, మీరేం చేస్తున్నారు, ముక్కు కోసేస్తా కొడుకు, డ్యాన్సులు వేస్తారా, నన్నేమో రాజకీయాలు రమ్మన్నారు ఫేస్బుక్లో, మీరేమో ఇంట్లో పడుకుంటారా, బయలుదేరండి రేపు రాష్ట్రం మార్చుదామంటే అందరూ వచ్చేయండి, మీ కారులో, మీ మోటార్ సైకిల్లో నాతో తిరగండి, ఇదే నా ఇన్విటేషన్. అర్థమవుతుందా? మీడియా చక్కగా ప్రమోట్ చేస్తున్నారు, సోషల్ మీడియా ప్రమోట్ చేస్తున్నారు యూట్యూబ్లో, మరి మీరెందుకు రారు? ఇంటింటికి వచ్చి హ్యాండ్ బిల్స్ పంచాలా? 400,000 ఓటర్స్ ఉన్నారు ఎక్కడ, నర్సాపురం పార్లమెంట్, 400,000 కుటుంబాలు, 12-13 లక్షల ఓటర్స్, 7 నియోజకవర్గాలు, దాదాపు 28 మండలాలు, 1000 గ్రామాలు, అన్నీ నేను తిరుగుతున్నా. మీరు రండి త్వరగా త్వరగా, అన్ని నియోజకవర్గాలు తిరగండి, నాతో పాటు ప్రమోట్ చేయండి, నాతో తిరగండి, వేరు వేరేగా తిరగండి, ఓకేనా? ఇప్పుడు ఈ ప్రోగ్రాం మీరు యూట్యూబ్లో పెట్టండి, తణుకు ఈరోజు, ఇంకేముంది, ఆచంట ఉంది, ఉండి ఉంది, భీమవరం ఉంది, రేపు, ఎల్లుట, నెక్స్ట్ డే, 5, 6, 7 అది. అలాగే మన 74 ఎమ్మెల్యే ఎంపీ స్థానాల్లో ఎవరెవరు నిలబడ్డారో వాళ్ళందరినీ గెలిపించండి, అందరినీ గెలిపించండి. ఎక్కడ చూసారు ఒప్పు లేదు మాట్లాడడానికి, రెస్ట్ లేదు, గొంతుకు నొప్పి, మిమ్మల్ని చూడాలా, ఎంతైనా కష్టపడతాను కానీ రోజుకి 20-22 గంటలు ఇది మాత్రం గొంతు కూడా అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా ప్రేమతో పాలు, నీళ్లు, జున్ను, మామిడి పళ్ళు, అమ్మో నేను అంటే అంత ఇష్టం మన తెలుగు ప్రజలకి, అమ్మో అమ్మో అమ్మో, మీకే ఇష్టం చెప్తా ఉండవు.
నేను సీఎం అయిన తర్వాత చూసారా రండి సార్, మీరే సీఎం మాకు రండి సార్. చూసారా ఏపీ 24/7 పాలా తీయా, టీవీ నైన్ వాళ్ళు టీ అని ఇవ్వట్లేదు. హలో, నేను సీఎం గారు జరన్నా. మరి మురళి, నేను సీఎం అవ్వాలంటే మీరు గుద్దేయాల అన్ని నియోజకవర్గాలు వెనకలాగు. ఇక్కడ బాగుంటుంది. ఇగో ఈ డ్రైవర్ చూడు, ఎంత అందంగా ఉంటాడు, అందంగా ఉంటాడు. జ్యోతి చూడు, మహారాణిలా కూర్చుంది. పని తక్కువ, నిద్ర ఎక్కువ. జ్యోతిని చూడడానికి 8 లక్షల మంది వ్యూవర్స్. ఏం చెప్తాం, నన్ను ఎవడు చూడటం లేదు. నేను అవుట్ జ్యోతి. ఇన్ చాలా డేంజరస్ పిల్ల, కష్టమే. టీతా అయితే కొంచెం గొంతు పోయింది, ప్రేయర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పోస్ట్ చేయండి. నేను ఎంపీ అవడం ఖాయం నర్సాపూర్లో. నేను సీఎం అవ్వాలంటే ఇంక మీ చేతిలో ఉంది. ఆ దొంగలు గెలిపించుకుంటా. నిలబడిన ప్రతి ఏరియాలో 100-1000 మంది. నేను మరి తిరగలేను. హెలికాప్టర్ లేదు, క్యాన్సిల్ అయిపోయింది. అడ్వాన్స్ ఇచ్చిన హెలికాప్టర్లు రాలే, పర్మిషన్లు ఇవ్వట్లే హ్యాండ్బిల్స్కి. మీరే ఇంకా విశాఖపట్నంలో, విజయనగరంలో, శ్రీకాకుళంలో, ఈస్ట్ వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపూర్, చిత్తూరు, ఎక్కడ ఆన్లైన్లోకి వెళ్ళి రేపు పెడతాం మా లిస్టు. ఎందుకంటే మనకి ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు. నేను టీవీ 9 చెప్పారు మనకి 74 మంది ఉన్నారని, 8 మంది ఎంపీలని. చూసారు ఎంత దుష్టులో ఈ ఎలక్షన్ అసలు జరగొచ్చా? మన ఏ ఫారాలు, మన బి ఫారాలు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు 38, వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు కొడుకు పార్టీ 11. ఎందుకంటే వాళ్ళకి చేత కాక ఈ నోడిద్దామని ఆలు, వాళ్ళు నోడిద్దామని నీళ్ళు. మన ఏ ఫారాలు, బి ఫారాలు వేసారు. ఎలక్షన్ కమిషనర్ని కలిశాను, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని కలిశాను, ఆంధ్రప్రదేశ్ సీఈఓ ద్వేదిని కలిశాను, ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ని కలిశాను. సుప్రీంకోర్టులో వేస్తున్నాం, హైకోర్టులో వేసాం, రిజెక్ట్ అయిపోయింది. భీమవరం దేశం రిజెక్ట్ అయిపోయింది. ఇంత అవినీతి ప్రపంచంలో ఏ దేశంలో లేదు, ఇంత ఘోరం ఇంకో దేశంలో లేదు. అసలు మన పార్టీ ఏంటి, మన ఫారాలు ఏంటి, మన బి ఫారాలు ఏ ఫారాలు ఏంటి? వాళ్ళేమో వేయడం ఏంటి వాళ్ళ పార్టీ ఏది? తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సిపి. ఇది న్యాయమేనా? కాదు. కనుక అసలు ఎలక్షన్స్ బాయ్కట్ చేయాలి. మన ఆంధ్రప్రదేశ్ సీఈఓ ద్వేది గారు పాపం పవర్ లేదు, ఆయన రికమెండ్ చేశారు. ఆయన నన్ను పంపించారు 28, 29. నేను వెళ్ళి సునీల్ అరోరా గారిని, కమిషన్ని కలిశాను. వాళ్ళందరూ విన్నారు, కనీస జ్ఞానమైనా లేదు వాళ్ళకి. వాళ్ళని సుప్రీంకోర్టు, హైకోర్టులో రోజు రేత్రి పగలు తిప్పుతా. 11 ఎలక్షన్ అయిన తర్వాత ఇంక ఇదే నా పని, మీడియాలో తిట్టడం, వాళ్ళని తిప్పడం. నన్ను భీమవరం నామినేషన్ ఈరోజు, థర్స్డే, రేపు ఫ్రైడే, ఎలక్షన్ ఎప్పుడు? గురువారం. వారం రోజుల్లే, నెక్స్ట్ థర్స్డే, ఈరోజు థర్స్డే. ఇంకా నాకు నామినేషన్ వేయడానికి ఇవ్వలే, లేకపోతే భీమవరంలో చిత్తు చిత్తుగా పవన్ కళ్యాణ్ ఓడిపోను. అందుకనే సైకిల్కి కానీ, గ్లాసుకి కానీ, ఫ్యాన్కి కానీ ఒక్క రోటు వేయకండి, ఇండిపెండెంట్కి వేయండి. నన్ ఆఫ్ ది అబౌవ్ అని నోట అని ఉంటుంది, అదేనయ్యండి. లేదా అసలు ఎలక్షన్లే మన ప్రజాశాంతి పార్టీ హెలికాప్టర్, లేకపోతే అక్కడ ఎలక్షన్లో ఓట్లే వేయకండి. ప్రజాస్వామ్యం, మా ప్రజాస్వామ్యం, మన దేశం మారాలంటే ఈ ఎలక్షన్స్ బాయ్కట్ చేయాలి. ఎక్కడ మన సింబల్ లేదో అక్కడ ఎవరు ఎలక్షన్లకు ఓట్లు వేయకండి. నా ఫాలోవర్స్ 150-160 మంది ఇంటి దగ్గర ఉండండి. లేదా ఎన్ఓటీఏ నోట అని వేయండి. ఎవ్వరికి ఓట్లు వేయకండి. నేను ఎవరిని ఎండోర్స్ చేయట్లా, మన పార్టీయే ఎండోర్స్ చేస్తున్నా. సీరియస్గా తీసుకోండి, చాలా వెరీ వెరీ సీరియస్. థ్యాంక్ యూ వెరీ మచ్, గాడ్ బ్లెస్. ఇంకో హాఫ్ అన్ అవర్లో తణుకు.
సిటీలో.